పోరాట సమితి నాయకులు గిరిజన నేతలు ప్రభుత్వానికి విరుద్ధమైనారు. 29/9/2020 సీతంపేట నందు పాలకొండ జిల్లా పోరాట సమితి ఆధ్వర్యంలో కోవిడ్ దృష్ట్యా కొద్ది మంది కార్యవర్గ సభ్యులతో తొలి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమితి అధ్యక్షులు శ్రీ బుడితి అప్పలనాయుడు, ముఖ్య సమన్వయకర్త జిల్లా ఉద్యోగ దళిత సంఘాల నేత శ్రీ నూతలపాటి భరత్ భూషణ్ రాజులు మాట్లాడుతూ పాలకొండలో జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. పాలకొండ జిల్లా ఏర్పడకపోతే పార్వతీపురం జిల్లాలో కలిపితే 2 ఐటీడీఏలు ఒక జిల్లాలో ఉండవు. కనుక ఇక్కడ ఐటీడీఏ పక్క జిల్లాకు తరలిపోయే ప్రమాదం ఉంది. అది ఆదివాసీల మనుగడ వారి సంక్షేమం తీవ్రంగా కుంటుపడి కొత్తూరు, సీతంపేట, అధిక గిరిజన జనాభాగాల మండలాలు తీవ్రంగా నష్టపోతాయని, విద్యా వైద్యం లాంటి మౌలిక వసతులు కూడా దూరమై రాజ్యాంగం వారికి కల్పించిన రక్షణ సంక్షేమం దూరం అవుతాయని, నైసర్గిక భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పాలకొండ రెవెన్యూ డివిజన్ జిల్లాగా పరిగణించాలని అన్నారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం కూడా ముందు చూపుతో ముందుకు సాగాలని కోరారు. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ మిత్రులారా, మీకు అందరికీ పాలకొండ జిల్లా సాధన సమితి తరఫున మీకు అందరికీ అభినందనలు. ఈ ముఖ్యంగా ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే పాలకొండని జిల్లా కాకుండా ఈ జిల్లా పునర్విభజనలో పార్వతీపురం కానీ లేదా వేరే ప్రాంతానికి కానీ కలిపే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి రకరకాల మీడియాల్లో వస్తున్న కథనాల మేరకు ఈ జిల్లా వాసులుగా గిరిజన ప్రాంతంతో మేము ఎంతో మమేకమైన ఉన్న వాళ్ళుగా ఈ ఐటీడీఏ అయితే ప్రాంతంలో ఉన్నటువంటి మేమంతా కూడా ఒక్కటే కోరుకుంటున్నాము, ఎట్టి పరిస్థితుల్లోనూ పాలకొండ జిల్లా ఏర్పడాలి. ఎందుకంటే 1956 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్ ఏరియాలు 16 పంచాయతీలు ఇక్కడ హితపడి మండలాల్లో ఉన్నాయి. ఈ మండలాలు కాకుండా మరి 100-150 గ్రామాలు కూడా షెడ్యూల్ ఏరియాలు కలపాలి అని ఆదివాసులు మేమందరం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు ఈ జిల్లాని పాలకొండని పార్వతీపురం జిల్లాలో కలిపితే ఒక జిల్లాలో 2 ఐటీడీఏలు అనేవి ఉండవు. ఎక్కడని ఆటోమేటిక్గా పార్వతీపురం ఐటీడీఏ స్టాండ్ అవుతుంది. ఎక్కడున్న సీతంపేట ఐటీడీఏ ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోయి ఖచ్చితంగా మనసా కానీ వెళ్ళిపుట్టు కానీ సుదీర్ ప్రాంతాలు తరలిపోయే ప్రమాదం ఉంది. అసలు ఇక్కడ ఉన్న ఐటీడీఏకే ఇక్కడున్న ఆదివాసీలు వాళ్ళగా సమస్యలు చెప్పుకోవడానికి నానా యాత్రలు పడుతుంటారు కనెక్టివిటీ లేక. అటువంటిది పార్వతీపురం కానీ మనసా కానీ దూర ప్రాంతాలకి ఐటీడీఏ తరలిపోతే ఇక వీళ్ళు కొన్ని సమస్యల మీద ఎవరు వీళ్ళని ఆదరిస్తారు? ఆదివాసీల హక్కులకి వీళ్ళ జీవన విధానానికి ఎంతో భంగకరంగా అది జరుగుతుంది వీళ్ళకి.